నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని ఫ్లెక్సీలు పెట్టారట కదా సార్, దాని గురించి చెప్పండి. ఇప్పుడు 21-22 తేదీల్లో లోకేష్ యువగాలం ప్రకాశం జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఈ కాంటెక్స్ట్లో ఒంగోలు, కనిగిరి, దర్శి ఈ పట్టణాల్లో ఒక ఫ్లెక్సీ, మిస్టీరియస్ ఫ్లెక్సీ వెళ్తుంది. అందులో ఏముందంటే చంద్రబాబు ఫోటో, ఎన్టీఆర్ ఫోటో ఉంది, తెలుగుదేశం ఇది ఉంది, దానికి సైకిల్ గుర్తుంది, దాని కింద జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టి నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగ అని పెట్టారు. అంటే అర్థం ఏంటి అంటే అసలోడు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ అసలోడు, కొసరోడు అంటే లోకేష్. సో ఇది ఈ పోస్టర్లు అన్ని చోట్ల వచ్చాయన్నమాట. రాత్రికి రాత్రి వేశారు. సీసీటీవీలో చూస్తే కొంతమంది ముఖానికి గుడ్డలు కట్టుకొని యువకులు వచ్చి వేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీని మీద ఒక కలకలం చెలరేగింది. అంటే మనకు ముందు నుంచి కూడా చూస్తున్నాం, తెలుగుదేశంలో ఒక వర్గము లోకేష్ బదులు జూనియర్ ఎన్టీఆర్ని కానీ పార్టీలోకి తీసుకొచ్చి అతనికి పగ్గాలు అప్పగిస్తే ఖచ్చితంగా గెలుస్తుంది, లేదంటే కష్టము అనే ఒక వర్గం ఉంది. ఆ వర్గం స్ట్రెంగ్త్ ఎంత అనేది పక్కన పెడితే కొంతమంది అయితే ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఖచ్చితంగా. అప్పుడప్పుడు స్లోగన్స్ ఇవ్వడం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో లోకేష్ కూడా ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే మేము ఆహ్వానిస్తామని కూడా అన్నాడు. అట్లాగే మొన్న కూడా ఎన్టీఆర్ సర్జన సందర్భంగా అతనికి ప్రత్యేకంగా కమిటీ చైర్మన్ జనార్దన్ గారు ఆధ్వర్యంలో వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు, కానీ ఆయన రాలేదు. రాని తర్వాత అతని మీద తెలుగుదేశం క్యాడర్ ట్రోల్స్ ఎక్కువ చేశారు నెగిటివ్గా. వాళ్ళ మదర్ గురించి కూడా ఆమె ముస్లిం అని, తర్వాత ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒక నెగిటివ్, అంటే మదర్ అండ్ సన్ గురించి ఒక నెగిటివ్గా ప్రచారం స్టార్ట్ చేశారు. పర్సనల్ విషయాలను కూడా తీసుకొచ్చారు. అంటే ఒక రకంగా డిఫేమ్ చేయడానికి ట్రై చేశారు. ఇదేంటంటే ఇక్కడ ఒక రకంగా లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక ఇండైరెక్ట్ వార్ నడుస్తుంది. ఈ కాంటెక్స్ట్లో ఈ పోస్టులు వచ్చేసరికి ఫ్లెక్సీలు కొంచెం కలకలం జరిగింది. అయితే తెలుగుదేశం నాయకులు ఇమ్మీడియట్గా వాటిని అన్నింటినీ తొలగించారు. దాని మీద ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు, ఎవరేసి ఉంటారు. సో వీళ్ళ దగ్గరలో ఉన్న షాపులు, ఇండ్లల్లో ఉన్న సీసీటీవీలు అవన్నీ పోయి పరిశీలించారు. పరిశీలిస్తే ఇట్లా కొంతమంది కుర్రాళ్ళు వెళ్ళి వేశారని చెప్పారు. అందులో ఒక అతను పట్టుకొని, అంటే అది ఎక్కడ తయారైంది ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఇదంతా కూడా వైసీపీనే వేసింది అనేది వాళ్ళు చెబుతున్నారు. ముఖ్యంగా 1వ డివిజన్ ఒంగోలు నాయకుడు, వైసీపీ నాయకుడు సాంబశివరావు వేయించాడు ఇది అనేది వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు. మరి ఇది ఎంత నిజమనేది మనకు తెలియదు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇది ఐప్యాక్ ట్రిక్స్ అని చెప్తున్నారు. ఐప్యాక్ అంటే మన ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో వైసీపీతో కలిసి పనిచేసిన టీం అనమాట, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐప్యాక్ అంటే. సో ఈ ఐప్యాక్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం పొలిటికల్ క్యాంపెయిన్ ఎలా ఉండాలి, తర్వాత క్యాడర్ ఎలా పనిచేయాలి, స్ట్రాటజీస్ ఏంటి, లోకల్ సమీకరణాలు ఏంటి, మనం ఎమోషనల్గా ఎట్లా పీపుల్ మైండ్ సెట్ని మార్చాలి, ఇలా రకరకాల విషయాల్లో గవర్నమెంట్కి, అంటే గవర్నమెంట్ అంటే పార్టీలకి, పొలిటికల్ పార్టీలకి వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. యాక్షన్ టీమ్ కూడా ఉంటుందన్నమాట, వీళ్ళు కూడా యాక్షన్లో దిగుతారు, డిఫరెంట్ స్ట్రాటజీస్ని రూపొందిస్తారు. సో అంటే ఇదేంటంటే ఇది ఒక వార్ లాగా మనం అనుకోవచ్చు. వార్కి సంబంధించిన స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అంటే ప్రత్యర్థిని బలమైన అంశాల్లో బలహీనపరచడం, బలహీనమైన అంశాలను గుర్తించి వాటిని హైలైట్ చేయడం, అట్లాగే మన బలాల్ని పెంచుకోవడం, మన బలహీనతల్ని తగ్గించుకోవడం, ఇటువంటి రకరకాల స్ట్రాటజీలు వీళ్ళు చేస్తారు. దీని ఒకసారి యుద్ధంలోకి దిగినాక మీన్స్ అనేది ఇంక ఇంపార్టెంట్ కాదు. అంటే ఏ మార్గాల్లో మనం గెలవాలి అనేది ఇంపార్టెంట్ కాదు, గెలుపే ఇంపార్టెంట్. గెలవడం కోసం ఏ మార్గాలైనా ఎంచుకోవచ్చు అనేది. వీళ్ళు ఎంటర్ అయినాక ఏమైందంటే రాజకీయాలు మరింత భ్రష్టుపడ్డాయి. అంతకుముందు రాజకీయ నాయకులు కొన్ని విలువలు ఏవో ఉండే, కనీసం మినిమం ఉండేది.
వీళ్ళు ఎంటర్ అయినాక అది కూడా పోయింది ఈ ఐప్యాక్ అనేది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఒక 100 కోట్లు తీసుకుంటారు వీళ్ళ దగ్గర. 100 కోట్లు తీసుకున్నప్పుడు గెలిపించడం ఇంపార్టెంట్. గెలిపించకపోతే నెక్స్ట్ వీళ్ళకి ఆఫర్ రాదు. కాబట్టి వీళ్ళు ఏ పద్ధతులైనా గెలిపించారు. దానికి ఏమన్నా చేయాలి. వీళ్ళకి ఏంటంటే ఈ స్టేట్స్తో ఎమోషనల్గా కానీ ప్రజలతో కానీ ఏ రకమైన సంబంధాలు ఉండదు వీళ్ళకి. ఇక్కడ రాజకీయ నాయకులకి అనుకోండి, ఏదన్నా మనం తప్పు చేస్తే మళ్ళీ మనం ఉండాలి ఇక్కడే, మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళాలి, జవాబుదారీగా ఉండాలని ఎంతో కొంత ఉంటుంది. ఈ ఐప్యాక్ లాంటి సంస్థలకి ఏంటంటే వాళ్ళకి ఏమీ ఉండదు. అవన్నీ వాళ్ళు ఎవరో కూడా, ఆ టీం సభ్యులు ఎవరో కూడా ప్రజలకు తెలియదు. ఆ ప్రశాంత్ కిషోర్ ఒకడే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరో తెలియదు. అందువల్ల వాళ్ళు మోర్ రూత్లెస్గా ఉంటారు. ఇది ఎప్పటి నుంచో అమెరికాలో ఇలాంటి టీమ్స్ ఉన్నాయి, అమెరికాలో, యూరోప్లో. ఇండియాలో ప్రశాంత్ కిషోర్తో 2013 నుంచి ఇది స్టార్ట్ అయింది. ఫస్ట్ సిఏజీ అనే ఉండేది, తర్వాత ఐప్యాక్ మారన్నమాట. సో ఈ నేపథ్యంలో ఇది ఐప్యాక్ ప్లాన్ చేసింది. ఎందుకంటే తెలుగుదేశాన్ని గందరగోళపరచాలి, లోకేష్ స్థాయిని తగ్గించాలి, అంటే లోకేష్కి వ్యతిరేకత పెంచాలి. సో ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ రాడు, జూనియర్ ఎన్టీఆర్. ఒకవేళ వచ్చినా అతను ఏం చేయగలడు, ఇప్పటికిప్పుడు వచ్చి ఏం జరిగేదేమి ఉండదు నిజానికి. కానీ లోకేష్ని తక్కువ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ని తీసుకురావాలి. మనం అమెరికాలో కూడా తానా సమావేశంలో కూడా చూసాము, లోకేష్ వర్గం ఇటు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వర్గం కొట్టుకునేది కూడా వీడియోలు వచ్చాయి. అంటే నిజంగానే తెలుగుదేశంలో ఒక వర్గం లేరా అంటే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానించేవాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలోకి వస్తే మనకు తిరుగుండదు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు ఈ దఫ గెలుస్తాడా లేదనేది పక్కన పెడితే నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత చంద్రబాబు ఇంత యాక్టివ్గా పనిచేయలేరా అనేది తెలుగుదేశంలో ఉండే వర్గానికి. అప్పుడు లోకేష్ ఇండిపెండెంట్గా లీడ్ చేయగలడా తెలుగుదేశం అనే విషయంలో డౌట్ ఉందన్నమాట చాలామందికి. ఎందుకంటే లోకేష్కి ఆ కైండ్ ఆఫ్ కరిష్మా లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేవనేది చాలామంది తెలుగుదేశంలో ఉండే వాళ్ళు కూడా నమ్ముతున్నారు. అది జూనియర్ ఎన్టీఆర్ కానీ వస్తే అతనికి మంచి వాగ్దాత్యం ఉంది, నాయకత్వం ఇది ఉంది, సినిమా గ్లామర్ ఉంది, ఆర్గనైజ్ చేయగలడు అనేది చాలామంది నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు మరి చంద్రబాబు దానికి రెడీగా లేరు. తన కొడుకుని కాదని పక్కన పెట్టి పార్టీ కోసం కొడుకుని త్యాగం చేసే పరిస్థితిలో చంద్రబాబు గారు లేరు. ఆయన లేకుండా జూనియర్ ఎన్టీఆర్ తన మితమైన పాత్రని, అంటే ఓన్లీ ప్రచారానికి మాత్రమే తను ఉపయోగపడదామనే ధోరణిలో జూనియర్ ఎన్టీఆర్ లేడు. తనకి మొత్తంగా ఇస్తే పగ్గాలు ఇవ్వాలి, లేదంటే నేను రానన్న పద్ధతిలో ఆయన ఉన్నారు గతంలో అనుభవాల రీత్యా. సో ఈ నేపథ్యంలో వైసీపీ దీన్ని ఉపయోగించుకుంటుంది. ఈ ప్రాబ్లం ఉంది తెలుగుదేశంలో, దాన్ని వైసీపీ ఉపయోగించుకొని ఐప్యాక్ ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళు ఇలాగ ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.